బిఎం మధుసూదన్ రెడ్డి గారికి రేపు 2.5 ఏళ్ల తర్వాత క్యాబినెట్ లో స్థానం దక్కబోతుంది అని ఒక ప్రచారం జరుగుతుంది. ఆ లిస్ట్ లో మీరు ఉన్నారా? మీరు ఏమన్నా మంత్రివర్గంలో చోటు కావాలని ఏమన్నా కోరుకుంటున్నారా? నాకు ఏమిలే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు సీఎం ఉంటే అన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉంటే చాలు. నాకు ఇంకే ఆశ లేదు. ఎందుకంటే ఆశ పడేదాన్ని కూడా ఒక మనిషికి ఉండాలి. నాకు అంత ఆశ లేదు. ఎందుకంటే మన స్థాయి అది కూడా కాదు. నేను ఆలోచించను. జగన్మోహన్ రెడ్డి గారు హనుమంతుడు ఎప్పుడు హనుమంతుగానే ఉన్నారు. హనుమంతుడు ఎప్పుడు పాదాలకానే ఉండాలి. అంతే, నా జీవితం అయిపోయింది. ఈ జీవితం అంతా అట్నే గడిచి. అంటే ఇప్పుడున్న క్యాబినెట్లో చాలామంది కొత్త మంత్రులు ఎక్కువగా ఉన్నారు సీనియర్ల కంటే పోలిస్తే. కానీ పాని వాళ్ళకంత అదృష్టం, సంతోషం, హ్యాపీ. అది మాకేముందండి, మాకు ఇచ్చినా ఈకపోయినా అసలు తీసుకోవటం కూడా మా ధర్మం కూడా కాదు. ఎందుకంటే ఆయన పక్కన నిలబడుకుంటే చాలు, మాకు అదే మేము. అంటే మీ ఆలోచనలు, మీ ప్రజాసేవ రాష్ట్ర స్థాయిగా విస్తృతం చేయడానికి వీలుంటుంది కదా క్యాబినెట్లో కూర్చుంటే మీలాంటి వాళ్ళు? లేదంటే మీరు ఒక కాళహస్తి నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. ప్రజల సేవ చేస్తే చాలు, నన్ను ఇక్కడ కాడికి పెడితే చాలు. ఎంతకన్నా పెంచినా కూడా అవసరం లేదు. ఇదే చాలు, ఇదే సర్వీసు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు, నేను ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులు నన్ను కంటిన్యూషన్. ఎందుకంటే నాకు చాలా జగన్ అన్న సార్ అంటేనే డిఫరెన్స్. ఒక ఇది నాకు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అభిమానిస్తారు, రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు. అది ఈరోజు అభిమానించలే, మీరు ఎలక్షన్ వచ్చింది అభిమానించలా. ఇది మై జర్నీ కంటిన్యూషన్ ఆఫ్ 17 ఇయర్స్. ఈరోజు కాదు, నేను ప్రతి అడుగు వెనకాల నేను కూడా సార్తో ఫస్ట్ నుంచి కూడా మీరు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ చూసుంటారు. ప్రతి పాట జగన్ అన్న దాదాపు ఇప్పటి వరకు దాదాపు 94 పాటలు పాడిచ్చా. ప్రతిదీ ఆలోచన గురించి నేను మాట్లాడతాను. ఆయన ఎలా ఉంటాడో ఎట్టుండాలని ఆలోచిస్తాను సార్ని. ఎందుకంటే నాయకు అంటే అదే సాన్నిహిత్యంతో జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఉన్న ఆ సత్సంబంధంతో మిమ్మల్ని పిలిచి మంత్రిగా వర్గంలో కూర్చోబెడితే మీరు అంగీకరిస్తారా, యాక్సెప్ట్ చేస్తారా? అసలు మేము అది ఆలోచన కూడా లేదండి, మాకు లేదు, సార్ కూడా ఆలోచించడు. ఎందుకంటే మా స్థాయి అదిగా చిన్నోడిని హనుమంతు అంతే. అంటే మేము ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను ఇందాక అదే అన్నాను, తర్వాత మాట్లాడుతాను. పబ్లిక్ టాక్లో చాలామంది ప్రజలు కోరుకుంటుంది, మీ పర్టికులర్గా శ్రీకాళహస్తిలో కోరుకుంటుంది, మధుసూదన్ రెడ్డి గారు ఒక మంత్రి స్థాయిలో కూర్చోవలసింది, ఎమ్మెల్యేగా మాత్రమే కూర్చున్నారు అనేది. నీ అబద్ధాలండి, ఎవరో కావాలని చెప్పేటండి. నాకైతే ఇష్టమే లేదండి. ఆయన దగ్గర ఎమ్మెల్యే ఉంటే నేను సార్ అంతే. మంత్రిగా అవకాశం ఇచ్చినా వదులుకుంటారా? అసలు మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేనెంత అండి, నేనెంత చిన్న అర్థం కాదు. నాకు ఇదే సార్, దేవుడు ఇచ్చిన అవకాశం, ఎమ్మెల్యే జీవితం, ఆయన వెనకాల జీవితం నడుస్తుంటే సార్. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు తిరుపతి ఉప ఎన్నికల్లో ఈసారి? ఎవరికి ఇచ్చిన టికెట్ నాకు తెలిసి అబౌవ్ 3 లాక్స్ అబౌవ్ ఉంటుంది. 3 లాక్స్ అబౌవ్. గతంలో లాస్ట్ టైం 2.5 లక్షలు. 3 లాక్స్ అబౌవ్ ఉంటుంది. ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకు మీరు చెప్పేది ఏంటి? నాకు అవకాశం ఇచ్చారు, ఈరోజు తృప్తిగా పనిచేస్తూ ఉండా, ఇంకా పనిచేయాలని, ఆ దేవుణ్ణి ఇంకా శక్తి ఇవ్వాలని, ఇంకా ఫండ్స్ అన్నీ తీసుకుని వచ్చి ఇంకా డెవలప్ చేయాలని. నాకైతే కాళహస్తి చరిత్రలో ఈ 1.5 సంవత్సరం 440 కోట్లు తీసుకుని వచ్చిన చాలు, దేవుడిచ్చిన అవకాశం. రోడ్లు, డ్రైనేజులు, 30 సంవత్సరాలు రోడ్లు లేవండి. తొట్టబేడు ఊరు, తొట్టబేడు మండలం టౌన్లో ఉంటుంది, రోడ్ లేదు. మొన్న వేయించిన అట్ట చాలా ఊర్లకైతే అసలు పోలం బుడద ఏరియా అంతా కూడా. కాబట్టి అన్నీ కూడా డెవలప్మెంట్ ఇమీడియట్లీ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏమిస్తే అది నాకు చేస్తున్నాడు. ఏ ఫైల్ పెట్టినా నాకు అంతకన్నా ఇంకేం ఆశగో లేదు. ఎందుకంటే ఆయన ఏది ఇస్తే అది చేస్తాను. నాకు ఇంతకన్నా నిజంగా దేవుడిచ్చిన వరంగా భావించి సర్వీస్ చేసుకుంటాను.